హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆడంబరంగా సంబరాలు చేసుకోవటం, పార్టీ చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవటమే కాదు, నిజంగా ఇట్లా అన్కేర్డ్ వాళ్ళు ఎవరైతే ఆర్ఫన్స్, హెచ్ఐవి సొసైటీ అన్టచబుల్గా చూస్తుందో అలాంటి వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడే మన బర్త్డేకి ఒక మీనింగ్ ఆఫ్ పర్పస్ ఉంటుందని మొదటి నుంచి డాడీ చెప్తూనే ఉన్నారు. అలానే ప్రతి సంవత్సరం మా బర్త్డేకి ఇట్లా వీళ్ళందరితో మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలా పార్టిసిపేట్ చేయటం, వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చిన ఈ సంవత్సరం ఇంకా సొసైటీకి ఇంకా అనేక మందికి సహకారంగా ఎగ్జాంపులర్గా ఉండాలని సార్గా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి జూన్ 27వ తేదీ నా జీవితంలో ఆనందదాయకమైనటువంటి రోజు. ఎందుకంటే మొదటి సంతానంగా మరి అనూష పుట్టడం, ఆ దినం నుంచి దినదినాభివృద్ధి చెందుతూ వ్యాపార రీత్యా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలో
కేర్తోనే ఉంటారు. కానీ నా అదృష్టం ఏంటంటే పిల్లలు మమ్మల్ని కేర్గా చూసుకుంటారు, పేరెంట్స్ని. అందరూ పేరెంట్స్ పిల్లల్ని కేర్గా చూస్తే మా పిల్లలు మాత్రం మమ్మల్ని కేర్గా చూసుకుంటారు. అది దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నా. ఏదైతే గత 20 సంవత్సరాల పైచిలుక వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, సర్వీస్ యాక్టివిటీస్ మరి ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉంటే పిల్లలు పెరిగిన తర్వాత మరి దీని తాలూకా వారసత్వాన్ని మరి వాళ్ళు తీసుకోవడం, ఎన్నో ట్రైబల్ ఏరియాల్లో తండాల్లోకి వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి మరి మంచి కార్యక్రమాలు నిర్వహించడం, మీ అందరికీ తెలుసు ఎన్నో కార్యక్రమాలు. మరి ఈరోజు కూడా పుట్టినరోజు సందర్భంగా హెచ్ఐవి పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం, మరి పిల్లలకి ఆర్ఫెన్స్కి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి బుక్స్ ఆ కిట్ అది కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక మంచి కార్యక్రమం ద్వారా వాళ్ళు సంతోష పెడితే ఆ బ్లెస్సింగ్స్ పిల్లల మీదకి వస్తాయన్న ఆలోచనతో, సంస్థ మీదకి వస్తాయన్న ఆలోచనతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా రాబో కాలంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరి ఆశీర్వచనలు మా బిడ్డల మీద ఉండాలని. మరి ఈరోజు పుట్టినరోజు అయినటువంటి అనుషాకి మరి అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడమే కాకుండా తను నిండు 100 ఏళ్ళు ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండే విధంగా మీ